అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో కర్నూలు జిల్లా నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేసి ఆటోలో తరలిస్తున్న 69 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. పట్టణంలో ఎవరైనా అక్రమ మద్యం సరఫరా చేసినా అటువంటి వారికి సహకరించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ తాలూకా సిఐ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. అదే కర్నూలు వైపు నుంచి అదే మన అలంపూర్ తెలంగాణ మద్యం తీర్చి అమ్ముతున్నాడనే ఖచ్చితమైన సమాచారం ఉన్నాయి. ఇతను ఈరోజు కాపు కాసి పట్టుకున్న వెంకటేశ్వరపురం దగ్గర దగ్గర ఒక 45 చీప్ లిక్కర్ బాటిల్స్ 90 ఎంఎల్వి, 1 క్వార్టర్ బాటిల్ రాయల్ స్టాగ్, 12 ఆఫ్సర్స్ చాయిస్ హాఫ్ బాటిల్స్, 8 మెక్డోల్ ఫుల్ బాటిల్స్ పట్టుకున్నాం. ఇతను సీట్ కింద ఒక ప్రత్యేక అర ఏర్పాటు చేసుకొని ఎవరో దాన్ని కనుక్కోలేదు. సామాన్యంగా కనుక్కోవడం కష్టం. జాగ్రత్తగా పరిశీలిస్తే కింద ఒక అర ఉంది, తన సీట్ కిందనే అన్ని పీసి చూస్తే అర కింద లోపల పెట్టినాడు. దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుంది. ఇతను ఇదే పని చేస్తున్నాడు అన్నమాట. ఇతను ఇప్పుడు విచారిస్తున్నాం, కేసు నమోదు చేస్తున్నాం. గతంలో కూడా ఇతను ఇదే పని చేస్తున్నట్టే మాకు సమాచారం ఉంది. సహకరిస్తారా ఇంకా దాని మీద కూడా విచారణలో తెలుస్తాం. ఆటో 2257 అనేటువంటి ఒక థ్యాంక్ యూ సార్.